నేతలు ఎవరు కాంగ్రెస్ లోకి వెళ్లరు కేంద్ర మంత్రులను కేటీఆర్ కలవడంపై రాజకీయ రంగుపుల మొద్దు బండి సంజయ్ ఎన్నికలొస్తున్నందునే కేసీఆర్ కు అమరులు గుర్తించారు కాంగ్రెస్ మునిగిపోయే నావా అని విమర్శ రైట్ అమరులను గుర్తించకపోతేనేమో అమరులను పట్టించుకుంటలేదు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అమరుల జోలికే పోతలేదు వాళ్ళ ప్రాణాల త్యాగాల మీద గద్దెనెక్కి వాళ్ళని పట్టించుకుంటలేదు అని చెప్పేసి మాట్లాడతారు అమరులను పట్టించుకొని వాళ్ళ కుటుంబాలకు మంచి మేలు చేసి అమరులను అమరుల పాత్రనే కీలకమైనది తెలంగాణ ఉద్యమంలో అని కీలకంగా గుర్తించి అమరవీరుల స్మారక స్తూపాన్ని దేశానికి ఒక లైట్ అన్ని ఒక వెలుగు అని ఇది దేశ అభివృద్ధిని ముంగడికి తీసుకుపోయే వెలుగు అని ఇక మీదట ఏ కార్యక్రమం మొదలు పెట్టినా కూడా అమరవీరులకు నివాళులర్పించిన తర్వాత ఏ పని అయినా మొదలు పెడతా అని సీఎం కేసీఆర్ చెప్పుకొచ్చిండు ఇక అమరవీరుల గురించి పట్టించుకోకపోతేనేమో అమర గురించి అమరవీరుల గురించి పట్టించుకుంటేనే లేరు పట్టించుకుంటేనే లేరు ముచ్చట్లు మాట్లాడతారు ఇక అమరవీరుల గురించి పట్టించుకొని వాళ్ళ కుటుంబాలకు ఎంత అయినా సాయం చేస్తే ఇగో ఎలక్షన్లు ఉండడుతోనే ఇట్లా వేసిరు ఎలక్షన్ ఎలక్షన్లో ఉండు వాళ్ళని అమరవీరులను మీదకి తెచ్చిర్రు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి అమరవీరుల ముచ్చట తీరుతున్నారనే ముచ్చట్లు అంటే చేత చేయకపోతేనేమో చేయలేదంటారు చేతనేమో ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టే ఎలక్షన్లు వస్తున్నాయో ఏది ఏం కథనో జనాలకైతే అభివృద్ధి అవుతుందా లేదా జనాలు మేలు పొందుతురా లేదా అనేది చూడాలి కానీ ఎలక్షన్లు వస్తున్నాయనే ఇది వేస్తారు ఎలక్షన్ల ట్రెండే ఇదంతా ఎలక్షన్ల కోసమే రంగు పులుపుతున్నారు ఎలక్షన్ల కోసమే ఇదంతా వేస్తున్నారనే ముచ్చట్లు అంటే తొమ్మిదేళ్ళ నుంచి ఎప్పుడు ఎలక్షన్లు రాలే ఎలక్షన్ల ముంగట్నే అభివృద్ధి పనులు అవుతున్నాయి మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాక తెలంగాణ రాష్ట్రం వచ్చినాక తొమ్మిదేళ్ళ నుంచి ఎప్పుడు ఎలక్షన్లు రాలే రెండు వేల పద్ పద్నాలుగు ఎలక్షన్లు రాలే రెండు వేల పద్దెనిమిదిలో ఎలక్షన్లు రాలే ఇప్పుడు ఒక రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లే వస్తున్నాయి అట్లుంటుంది మాట్లాడేది ఇక ఏం మాట్లాడుతుందంటే కేంద్ర మంత్రులను కేటీఆర్ కలవడంపై రాజకీయ రంగు పులమొద్దు రైట్ ఇక కేంద్ర మంత్రులను కలిసిడుతోని అది రాజకీయ రంగు ములపదు అది కరెక్టే కేటీఆర్ సార్ ఎందుకు కలిసిండు కొన్ని అభివృద్ధి పనుల మీద కలిసిండు వాళ్ళకు వినతి పత్రాలు అందజేసే పనుల మీద కలిసిండు అనేది మనం చూసుకున్నాం ఇక ఏందంటే బీజేపీ ఎవరు కాంగ్రెస్కు ఓరట బండి సంజయ్ అన్న తెలిసి మాట్లాడతాడో తెలియక మాట్లాడుతాడో గమ్మత అనిపిస్తుంది వల్ల ఇక వాళ్ళ వాళ్ళకే సెటైర్ వేసుకొని తాల్తలేదు ఇక ఏమంటాడు కాంగ్రెస్ మునిగిపోయానావా అని బండి సంజయ్ అన్నాడు అటెన్ క్రి రేవంత్ అన్న మైకు పట్టుకొని ఏం మాట్లాడతాడోల్లా ఇగో కేఏ పాలను బండి సంజయ్ ఒకటే ఏం మాట్లాడతాడు అర్థం ఆ సానుభూతి తప్ప ఏం చెప్పలేము అది ఏమంటారు నాలుగు రోజుల మురిపానికి అట్లా చేసిండు చేరికలు జరిపించుకున్నాడు ఇప్పుడు అది తెలిసి వస్తుంది అని రేవంత్ రెడ్డి మాట్లాడతాడు ఇట్లా వీళ్ళది వీళ్ళకి సెటైల్ వేసుకొని చాలది రాజగోపాల్ రెడ్డి ఆల్రెడీ ఏమంటారు మనం నిన్న మొన్న సోషల్ మీడియా వేదికగా చూసుకున్నాము ఏంటంటే రాజగోపాల్ రెడ్డి పార్టీ మారుతుండూ మళ్ళా సొంత గూటికే చేరుతున్నాడు దీని మీద కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే వాళ్ళన్న రాజగోపాల్ రెడ్డి అన్న ఎవరైతే ఉంటారో రాజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధిష్టానానికి మంతనాలు చేస్తున్నాడు ఈ ముచ్చట సోనియా గాంధీ వరకు రాహుల్ గాంధీ వరకు కూడా వెళ్ళింది అక్కడ దాకా పోయింది మా తమ్ముడు మళ్ళా కాంగ్రెస్ పార్టీలకే వస్తున్నాడు అనే ముచ్చట్లు అక్కడ చెప్పినట్టు మనకి నిన్న మొన్న చూసినాము ఇక బండి సంజయ్ అన్న ఏమంటాడంటే కేంద్రం బీజేపీ నేతలు ఎవరు కాంగ్రెస్లకు ఓరు బీజేపీ నుంచి కాంగ్రెస్లకు ఎవ్వరు ఓతలేరు అసలు పోనే ఓతలేరు పోరు కూడా ఇవన్నీ పుకార్లే అనే ముచ్చట బండి సంజయ్ అన్న మాట్లాడిండు ఇక గీడ ఇంకో వార్త చూస్తున్నాం మనము అది వెలుగు పేపరు ఇది ఆంధ్రజ్యోతి పేపరు రాజగోపాల్ చేరిక దాదాపు ఖాయం ఈటల అరుణ విజయశాంతితో చర్చలు బీజేపీలో హిమడలేకపోతున్నామంటున్నారు త్వరలో పొంగులేటి జూపాలి చేరికలుంటాయి తర్వాత బీఆర్ఎస్ పెద్ద నేతలు చేరుతారు మహారాష్ట్రలో బీఆర్ఎస్ కు ఒక్క సీట్ వచ్చినా రాజకీయాలు వదిలేస్తా రావు ఠాక్రే డీకేతో వెంకటరెడ్డి భేటీ ఢిల్లీకి రాజగోపాల్ ఇక్కడ వాళ్ళది వాళ్ళకే అంటే ఈ ఇక్కడనేమో రాజగోపాల్ అని రాచిర్రు ఇక్కడ మనం వెలుగు పేపర్లో చూసుకున్నట్లయితే బండి సంజయ్ అన్న ఎంత పెద్ద మాటలు మాట్లాడింది సుద్దా ఏగో ఎవరు చేరతలేరట బీజేపీ నేతలు ఎవరు కాంగ్రెస్లకు పోతలేరట మరి జనాలకి ఏం చెప్తున్నట్టు ఒకదానికొకటి పొంతన లేకపోతే జనాలకి ఏం చెప్తున్నట్టు జనాలను కన్ఫ్యూజన్లు ఎందుకు వాడేస్తున్నట్టు అర్థమవుతలేదు ఇగో రాజగోపాల్ చేరిక దాదాపు ఖాయం అక్కడేమో బీజేపీ నుంచి ఎవరు ఓతలేరు అని చెప్పుకొచ్చే ఇక్కడనేమో రాజగోపాల్ చేరిక దాదాపు ఖాయమైందని చెప్పుకోవచ్చు ఏది నమ్మాలి జనాలు ఏది నమ్మాలి మీ దాంట్లో మీకే క్లారిటీ లేకపోతే ఏది నమ్మాలి ఎవరిని మా నాయకుడు అని ఎన్నుకోవాలి జనాలు ఎవరికి ఓటేస్తే మాకు అభివృద్ధి అవుతుందని అనుకోవాలి ప్రజలు ఈ గిట్లుంటుంది రాతలు ఇట్లుంటే అన్నట్టు కథలు ఇక ఈ జోత ఆయన ఎప్పుడు ఎట్లా రాస్తాడో ఆయనకి అర్థం కాదు ఇక వెలుగు వల్ల ముచ్చడి చెప్పుకోవాల్సిన అవసరమే లేదు ఎప్పుడు ప్రభుత్వం మీద రాయద్దామా ఎప్పుడు ప్రభుత్వాన్ని విమర్శిస్తామా ఎప్పుడు ఏదంటే మొన్న ఒక వార్త చూసిన వల్ల మనము మామూలుగా శిల్పల పండు తింటే ఆడ ఏమంటారు అవి గింజలు ఆడేస్తే ఒక మొక్క మొలుస్తుంది ఇక మరి దానికి నీళ్ళు అందకనో కథ కారకానయి ఇక దాని హరితహారం మొక్కనే హైలైట్ చేసిర్రు అట్లుంటుందా అంటే ఏదైతే తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేసిందో ఏ ఒక్క రోజును ఏమంటారు ఏ ఒక్క రోజు కూడా అభివృద్ధి ఆగకుండా అంటే తెలంగాణ రాష్ట్రంలో సాధించుకున్న అభివృద్ధిని విద్యంలో ఎట్లా అభివృద్ధి సాధించుకున్నాం వైద్యంలో ఎట్లా అభివృద్ధి సాధించుకున్నాం ఏడు పాయింట్ ఏడు శాతం హరితం పెరిగింది వృద్ధి శాతం వచ్చింది హరితహారం దేశానికి ఆదర్శం అట్లనే ప్రపంచానికి ఆదర్శం అనే వార్త మనం చూసుకున్నాం దాని నుంచి కేంద్రం నుంచి కూడా ప్రశంసలు వచ్చినాయి మనకు ఇక దాన్ని తీసుకొని ఏదో రోడ్డు పక్కకున్న చిన్న మొక్కను తీసుకొని ఇది హరితహారం మొక్కనే ఇది ఎండిపోయింది ఎందుకు ఎండిపోయింది ఇంత పచ్చదనం కనబడతలేదు ఇంత గ్రీనరీ కనబడతలేదు ఎంత పొల్యూషన్ తగ్గిస్తున్నది హైదరాబాద్ సిటీలా తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి అది ఆడ కనబడతలేదు కానీ చిన్న మొక్క ఎండిపోయింది అది కనబడుతుంది రైట్ ఆ చిన్న మొక్క ఎండిపోయిన అవకతవక లేకుంటేనే కూడా పోతుంది తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి వాళ్ళకు కూడా ఎటువంటి సంధియా కూడా ముందడుగు పోతుందని చెప్పుకోవాలి ఇదొక వార్త కనబడుతుంది దాదాపు రాజగోపాల్ చేరిక ఖాయం ఇంకో రాజగోపాల్ కాదు ఈటెల రాజేందర్ కూడా పోతాడు ఈటెల రాజేందర్ను రాజగోపాల్ రెడ్డి ఇద్దరు పార్టీ మారుతున్నారు అనే వార్తలు వినబడుతున్నాయి మరి ఎంతవరకు వాస్తవము మారతరా మారరా టీ కాంగ్రెస్లోకి షర్మిల అనే ముచట్లు కూడా నినమో నినబడ్డాయి మరి ఈ మార్పుల వెనక అసలు ముచ్చట్ ఏంది అసలు ఏం చోటు చేసుకుంటుంది రాష్ట్ర తెలంగాణ రాజకీయాలల్ల అట్లనే దేశ రాజకీయాలలో ఎట్లాంటి మార్పులు వస్తున్నాయనేటివి మనం చూద్దాం ముంగడికి పోదాం